నమస్కారం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు స్వాగతం ఈ రోజు సుఖీభవలో రక్తహీనతను ఎలా నివారించుకోవాలి కండరాలు పట్టేసినప్పుడు వెంటనే ఏం చేయాలి దంత సమస్యలకు మూలకణాలతో చికిత్స మూత్రంలో వాసన జబ్బుకు సంకేతమా ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్ ఒకటే నీరసంగా ఉండడం చిన్న చిన్న పనులకే అలసిపోవడం ఇవన్నీ రక్తహీనత ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ఇవాల మనలో చాలా మందిలో చిన్న పెద్ద తేడా లేకుండా దాదాపు అందరిలోనూ రక్తహీనత అన్నది చాలా ప్రధానమైన సమస్యగా కనిపిస్తోంది ముఖ్యంగా అమ్మాయిలు మహిళల్లో రక్తహీనత చాలా కామన్ గా ఉంటుంది అయితే రోజు ఏదో ఒక ఆకుకూర తీసుకోవడం ద్వారా రక్తహీనతను చాలా తేలిగ్గా అధిగమించవచ్చు రక్తహీనతను అధిగమించేందుకు ఆయుర్వేదం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రక్తం శరీరంలోని ప్రతి కణానికి ప్రాణాధారమైన ఆక్సిజన్ ను అందించే పోషక పదార్థం శరీరంలో తగినంత రక్తం లేనప్పుడు దాన్ని మనం రక్తహీనతగా చెబుతాం సాధారణంగా రక్తంలోని హిమోగ్లోబిన్ పరిమాణాన్ని బట్టి రక్తహీనతను నిర్ధారిస్తారు స్త్రీలలో 100 మిల్లీగ్రాముల రక్తంలో 12 నుండి 14 మిల్లీగ్రాములు పురుషుల్లో 14 నుండి 16 మిల్లీగ్రాములు పిల్లల్లో 10 నుండి 12 మిల్లీగ్రాముల హిమోగ్లోబిన్ రక్తంలో ఉండాలి అంతకంటే తక్కువైతే రక్తహీనత ఉన్నట్లే పోషకాహారాన్ని తీసుకోలేకపోవడం కొన్ని రకాల జబ్బుల మూలంగా ఇవాల చాలా మందిలో రక్తహీనత అనేది ఒక ప్రధానమైన సమస్యగా ఉంటుంది రక్తాల్పత అనేది చాలా సాధారణమైన సమస్య అయినప్పటికీ ఇది ఒక రోగం కూడా ఉంటుంది అయితే దీనికి చాలా రకాలైన కారణాలు ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే స్త్రీలకు చిన్న పిల్లలకు వీళ్ళ యొక్క ఆహార లోపాల వల్ల అత్యధికంగా ఈ యొక్క రక్తాల్పత అనేది ఏర్పడుతూ ఉంటుంది అలాగే స్త్రీలకు ముఖ్యంగా ఋతుస్రావం అధికంగా అవడం వల్ల కూడా ఈ యొక్క రక్తాల్పత అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ రోజు పురుషులకు కూడా ఈ సమస్య కనిపిస్తుంది ఎందుకంటే ఆహార విహారాల్లో మార్పులు రావడము అలాగే రోజువారీ ఆహారంలో పోషకాలు లేకపోవడం వల్ల ఆ యొక్క ఐరన్ డెఫిషియన్సీ ఏర్పడడం జరుగుతుంది అయితే రక్తాల్పత అనేది రాకుండా ఉండడానికి అలాగే వచ్చిన దాన్ని సరిచేయడానికి మనకి ఆహారం చాలా సహాయపడుతుంది ముఖ్యంగా ఆహారంలో ఆకుకూరలు తీసుకోవాలని ప్రతి వాళ్ళు చెప్తారు అయితే ఎటువంటి విధమైన ఆకుకూరలు ఎంత పాళ్ళలో తీసుకోవాలి అంటే ప్రతిరోజు 50 నుంచి 100 గ్రాముల వరకు ఆకుకూరల్ని ఉడకబెట్టి అంటే ఏంటి మీరు కుక్కర్లో ఉడకబెట్టేసి కొంచెం వార్చి దాన్ని మీరు కొంచెం పోపేసి తీసుకుంటే గనుక త్వరగా మీకు ఐరన్ డెఫిషియన్సీ సెట్ అవుతుంది ముఖ్యంగా ఏంటంటే తోటకూర చాలా చక్కగా పనిచేస్తుంది అత్యధికంగా కాల్షియం అండ్ ఐరన్ ఉంటుంది అలాగే మెంతి కూర చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే చుక్క కూర చాలా చక్కగా పనిచేస్తుంది గోంగూర ఎర్ర గోంగూర మీరు పప్పు కింద తీసుకుంటే ఏ విధమైన హాని ఉండదు చాలా మంది గోంగూర వాతం అనే గోంగూర మోకాళ్ళ నొప్పులకు వస్తుందని ఆపేస్తూ ఉంటారు అయితే తెల్ల గోంగూర అలాగే గోంగూరని పచ్చడిగా తీసుకుంటే అపత్యం కానీ పప్పుగా తీసుకుంటే ఏ విధమైన హాని ఉండదు అలాగే కొన్ని రకాలైన ఫ్రూట్స్ ఉంటాయి అంటే ఆలూ బుకర అని రెడ్ కలర్ ఫ్రూట్స్ దొరుకుతూ ఉంటాయి ఈ సీజన్లో మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి అలాగే ఫిక్స్ అనేవి అంజీర్ ఇవి రోజు రెండు చొప్పున అలాగే ఖర్జూరాలు ఒక రెండు చొప్పున అలాగే ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ద్రాక్ష ఎండు ద్రాక్ష పెద్దవి దొరుకుతాయి అవి కూడా తీసుకోవడం ద్వారా నిస్సందేహంగా ఐరన్ డెఫిషియన్సీ సెట్ అవుతుంది అలాగే దానిమ్మ పళ్ళులో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అలాగే ఐరన్ అత్యధికంగా ఉంటుంది జామ పళ్ళలో కూడా కొంత ఉంటుంది అలాగే ధాన్యంలో మనం తినే ఆహారంలో ఓట్స్లో అత్యధికంగా ఐరన్ ఉంటుంది గోధుమల్లో ఉంటుంది కొంతవరకు ఉంటుంది అలాగే రాగులో ఐరన్ ఉంటుంది అలాగే మీకు దంపుడు బియ్యంలో చాలా అధికంగా ఐరన్ ఉంటుంది కాబట్టి వీటిని కూడా విడిచిపెట్టకుండా తీసుకుంటే కనుక చాలా మంచి గుణం ఉంటుంది అలాగే దీనివల్ల వచ్చే సమస్యలు కాళ్ళవాపులు కానీ ఇంకేమైనా సమస్యలు ఏమైనా ఆయాసం కానీ పనులు చేసుకోలేకపోవడం ఇవన్నీ కూడా సరిచేయబడతాయి రక్తహీనత ఉన్నప్పుడు చిన్న చిన్న పనులకే త్వరగా అలసిపోతుంటారు కొంచెం దూరం నడిస్తే ఆయాసం వచ్చేస్తుంటుంది కాళ్ళు చేతులు ఎప్పుడూ లాగుతుంటాయి ఇలాంటప్పుడు ఇనుము సమృద్ధిగా లభించే ఆకుకూరలు ఇతర ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం ద్వారా రక్తహీనతను తేలికగా అధిగమించవచ్చు గోంగూర బచ్చలి పాలకూర వంటి ఆకుకూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది
నిత్యం ఏదో ఒక ఆకుకూరని తినడాన్ని అలవాటుగా చేసుకోవాలి. ఖర్జూరాలు, పళ్ళు, పళ్ళ రసాల్లో కూడా ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. వీటిని తరచుగా తీసుకుంటూ ఉండాలి. రక్తాల్పత అనే సమస్య ఒక్కొక్కసారి లివర్ సంబంధమైనది కూడా ఉంటుంది. సో దీనికి నీల ఉసిరిక అనే ఔషధం ఆయుర్వేదంలో చెప్పారు. సో ఈ నీల ఉసిరికని దంచి రసం తీసి ఒక చెంచాడు రసం తేనెలో కలిపి ప్రతిరోజు మీరు భోజనానికి ఒక గంట ముందర తీసుకుంటే కనుక చాలా చక్కగా గుణం కనిపిస్తుంది. ఇలా కాకుండా మీకు దానిమ్మ పళ్ళ ఒక రసం తీసి దాంట్లో నిమ్మరసం కలిపి దాంట్లో పంచదార కలిపి మీకు ఒక జ్యూస్ కింద తయారు చేసి తీసుకుంటే కూడా మంచి గుణం ఉంటుంది. అలాగే మెంతి ఆకులు రసం తీసి అలాగే ఈ యొక్క పుదీనా ఆకులు రసం తీసి అలాగే బీట్రూట్ రసం తీసి క్యారెట్ రసం తీసి నిమ్మకాయ పిండుకొని తీసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది కాకుండా జీలకర్రలో చాలా అత్యధికంగా ఐరన్ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఒక చెంచాడు జీలకర్ర విడవకుండా ప్రతిరోజు గోరువెచ్చ అంటే దాన్ని పైపైన వేయించేసి దాన్ని పొడి చేసిన అలాగే తీసుకున్నా కానీ లేదా కొంచెం పంచదార కలిపి తీసుకుంటే కూడా రక్తాల్పత అనే సమస్య త్వరగా సరిచేయబడుతుంది. రక్తాల్పత అనే సమస్యకి ఆయుర్వేదంలో ముఖ్యంగా లోహాసం అనేది, లోహ భస్మ అనేది, లోహంతో చేసిన వటులు కూడా అంటే గుళికలు కూడా ఉంటాయి. అలాగే లోహమే కాకుండా కాంతం అనే పదార్థం కూడా దొరుకుతుంది. లోహము, కాంతము, మండూరం ఇవన్నీ కూడా ఐరన్ కాంబినేషన్స్ అన్నమాట. ఐరన్ సల్ఫేటు, ఐరన్ ఆక్సైడ్ అంటే ఐరన్లో రకరకాలైన ఇతరైన పదార్థాలు కలిసినప్పుడు వచ్చే ఔషధాలు ఇవి. ఇది కాకుండా ఆరోగ్యవర్ధని అనే ఔషధం కూడా మేము ఇస్తూ ఉంటాము. రక్తహీనతను నివారించుకునేందుకు ఐరన్ సమృద్ధిగా లభించే పాలకూర, గోంగూర, బచ్చలి, మునగ, కరివేపాకు వంటి ఆకుకూరల్ని రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. పండ్లు, పళ్ళ రసాలు, ఖర్జూరం వంటి వాటిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. వీటిని తరచూ తీసుకోవాలి. ఆహారంలో ఇలా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రక్తహీనతను తేలికగా నివారించుకోవచ్చు.